కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతే గతంలో హవాలా డబ్బుల కేసులో రెండు వందల కోట్ల రూపాయల హవాలా డబ్బుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నాడు యాక్చువల్గా ఈ హవాలా కింగ్ని నడిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అయితే తనని అరెస్ట్ చేశాక బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు కేజ్రీవాల్ కానీ సాధ్యం కాలేదు అతను తీసుకొస్తాడన్న ధైర్యంతో సుకేష్ చంద్రశేఖర్ ఉన్నాడు అతను చివరికి జైల్లో కూడా బోల్డంత డబ్బు కూడా ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతు అవసరమైన డబ్బులు కూడా కేజ్రీవాలే పంపిస్తున్నాడు అన్నటువంటి చర్చ కూడా నడిచింది అయితే మధ్యలో సీసీ కెమెరాలు పెట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చడం అప్పటి నుంచి మామూలు ఖైదీ బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాడు సుకేష్ చంద్రశేఖర్ దాంతో ఇప్పుడు అతనిలో ఫస్ట్రేషన్ బిగినైంది తను డబ్బులు ఏంటి అతని జేబులో డబ్బులు కాదు కదా ఎవరి డబ్బులో ఎవరికో చేరవేస్తుంటాడు ఆ విషయాలకు సంబంధించి కంటిన్యూగా జైల్లోనే ఉంచడం వల్ల ఇప్పుడు నోరు విప్పి బయటికి మాట్లాడడం ప్రారంభించాడు అందులో భాగంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఢిల్లీ నుంచి పట్టుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఆ పార్టీ కార్యాలయంలో ఆ డబ్బులు ఇచ్చాను ఏబి అనేటువంటి వ్యక్తికి ఇచ్చాను అన్నటువంటిది ఇప్పుడు అరవింద పెళ్ళై ఎవరైతే ఆడిటర్గా క కవితకి సహకరించారంటున్నారో ఆ పేరుతో పోలుతోంది అక్కడ ఒక వెహికల్లో ఉంటే అతనికి ఇచ్చాను అన్నటువంటిది నిన్న ఒక లేఖ రాస్తూ కేజ్రీవాల్ నాకు అన్నటువంటిది ఆ వాట్సప్ చాట్ అంతా నా దగ్గర ఫైల్ చేసి పెట్టాను ఏడు వందల పేజీలు ఉంది అది బయట పెడతాను అని చెప్తున్నాడు అంటే కేజ్రీవాల్కి ఒక రకంగా పరోక్షంగా వార్నింగ్ నువ్వు ఇమ్మీడియట్గా నన్ను విడిపించకపోతే నేను ఆ మొత్తం డేటా బయట పెట్టేస్తాను అని చెప్పేసి అయితే ఇక్కడే డెబ్బై ఇప్పటిదాకా కవిత వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిందని చెప్తా ఉంటే ఇప్పుడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు జ కేసీఆర్కి ఎందుకు పంపించారు ఇది ఇక్కడ ప్రశ్న అంటే ఇది ఫేక్ అన్నటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్పేటువంటిది అయితే ఇక్కడ నిపుణులు చెప్పే పాయింట్ ఏంటంటే సైక్లింగ్ అంటారు ముందు ఏదైతే లిక్కర్ సిండికేట్కి సంబంధించినటువంటిది కాంట్రాక్ట్ సంపాదించడం కోసం వంద కోట్లు అటుకు పంపిస్తే ఆ తర్వాత డబ్బులు వచ్చాక నెలవారీ మామూలుగా లేకపోతే కనుక దీనికంటే ముందు వేరేగా డబ్బులు ఏమన్నా ఇచ్చారా ఇది ప్రశ్న ఎందుకంటే రెండు వేల ఇరవై తర్వాత జరిగిన కుంభకోణం కాదు ఇది రెండు వేల ఇరవైకి ముందు ఇరవయో సంవత్సరంలో ఈ డబ్బులు వచ్చినాయి కాబట్టి సైక్లింగ్ ఫండింగ్ జరిగిందా లేదంటే డైరెక్ట్ ఫండింగ్ జరిగిందా లేదా ఇది ఒత్తుదా ఇది రేపు అతని చాట్లు అతను చెప్పినవి అన్ని నిజంగా వెల్లడైతే తెలుస్తుంది కానీ ఇక్కడ ఒక రకంగా బీఆర్ఎస్కి బెనిఫిట్ ఒక రకంగా బీజేపీకి బెనిఫిట్ పొలిటికల్గా చూస్తే బీజేపీ వాళ్ళు ఎదుగు ఆధారాలు ఉన్నాయని చెప్పడానికి వాళ్ళకి బెనిఫిట్ అయితే ఎంత దాకా మేము డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు దీన్ని బట్టినే ఇదంతా ఫేక్ అనే అర్థమైపోతుందని బీఆర్ఎస్ వాళ్ళు అనడానికి వీలవుతుంది అవుతుంది కాబట్టి రెండు కోణాల్లో చూస్తే రెండు రకాలుగా ఉంటుంది ఏది నిజమన్నది తేలాల్సింది